When coming to your movies, ante meeru ekkuga to Jagan gurincho lekapothe Chandrababu gurinchi cinemalu teestunnaru. Okanoka samayamlo KCR gurinchi, I love KCR. KCR gurinchi kuda cinema cinema teestunnaru. Ekkada varaku vachindi adi? That's just an idea. I will make it someday. Nenu cheppin patti cinema teestanu final. I just a question of timing. Okay. So, you still love KCR? Yeah. Okay. Love one is too strong a word. His works and his attitude meeku nachundachu. So, coming to next, enti ippudu AI antunnaru alage chat GPT. దాని గురించి మీరు స్పెషల్గా స్పెసిఫిక్గా మాట్లాడాలి. చాలామంది బరీ అవుతున్నారు వీటి గురించి, చాట్ జీపీటీ గురించి, ఏఐ గురించి. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? ఇంతవరకు మీకు డిజిటల్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మషీన్స్ టుక్ ఓవర్ మసల్, తోసేయి, ఎత్తేయి, లాగే, ఇలాంటి జాబ్స్ పోయినాయి. నౌ ఇట్ ఈస్ రీప్లేసింగ్ ద మైండ్, చాట్ జీపీటీ. అప్పుడు దాని పర్యవసనం సైకలాజికల్గా జనాల మీద ఎలా ఉంటుంది అనేది ఇట్స్ వెరీ స్కేరీ థింగ్ యాక్చువల్గా. సరే, జాబులు పోవడం వరకు సైకలాజికల్గా ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే, దాటి వాటి వల్ల హామ్ ఉంటుంది అనేది, అంటే సొంతగా థింక్ చేయడం స్టార్ట్ చేస్తే. నేను అదే దాని వల్లనే నేను చెప్పేది, బికాస్ చాట్ జీపీటీ ఈజ్ లైక్ యూ హ్యావ్ సమ్ వన్ విత్ యూ హూస్ ఫార్ మోర్ స్మార్టర్, ఫార్ మోర్ బెటర్ ఇన్ ఎవ్రీ విచ్. ఇప్పుడు ఆ టైంలో ఏంటి, మిమ్మల్ని మీ మీద మీరు డిపెండ్ అవ్వటం కంప్లీట్గా మానేస్తారు. మానేసినప్పుడు దద్దంలు అవుతారు. దద్దంలు అయితే పర్వాలేదు కదా, ఎందుకంటే అది ఉంది కదా పక్కన, మనం టేక్ కేర్ చేసుకోవడానికి అని ఒకరోజు చూడొచ్చు. కానీ ఇప్పుడు అది సెన్షియంట్ అయిపోయి దాని ఫీలింగ్స్ అది డెవలప్ చేసుకుని మన పక్క తన్నేసినా కూడా ఆశ్చర్యం లేదు. యూనో, అది చేసినప్పుడు మనం అంటే ఎవల్యూషన్లో ఒక్కొక్క జాతి వచ్చినప్పుడు ఒక జాతి అంతరించిపోతూ ఉంటుంది. మరి నియండర్తల్ స్పేస్ నుంచి తీసుకుని మన హోమోసేపియన్స్గా వచ్చి, సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాన్ డూ ద సేమ్ టు అస్. మనం నియండర్తల్ స్పీసెస్ కాటికి మనం ఏం చేసాము, అది మనం చేయటానికి ఆస్కారం ఉందనేది ఒక ఎరా మొత్తం కంప్లీట్గా డిస్ట్రాయ్ డిస్ట్రక్షన్. స్టార్ట్ విత్ డిస్ట్రప్షన్, దెన్ కమ్ టు డిస్ట్రక్షన్. హౌ వరీడ్ ఆర్ యూ? వరీడ్ ఐ డోంట్ సే, ఎందుకంటే నిజంగా ఎంజాయ్ చేస్తాను. అంటే మన లైఫ్ టైంలో ఇలాంటిది వచ్చింది, దాని ఎఫెక్ట్స్ ఫస్ట్ హ్యాండ్ చూడటానికి నాకు అవకాశం వచ్చిందని చేస్తున్నాం కాబట్టి ఫీల్ బ్లెస్. ఎందుకంటే నాకు వార్ అంటే ఇష్టం, ఫర్ ఎగ్జాంపుల్ పీస్ కన్నా. కానీ వార్లో మీరు బాధితుడైతే? నేను బాధితుడైనా ఓకే నాకు, ఎందుకంటే ఊరికనే బతికి బోర్ కొట్టకుండా బతులు ఎందుకు, ఇది ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో అది నన్ను చంపేసినా సరే ఎక్సైట్మెంట్తో చచ్చిపోతాను. చాలామంది ఏమంటారంటే క్రియేటివిటీ ఇది మనుషులకు మాత్రమే సొంతమైంది, ఏఐలు ఆటో బాట్లు చేయలేవంటారు. అది క్రియేటివే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాక్టర్ నాతో ఈ మధ్యన చెప్పాడు, ఒక అనుభవం, డాక్టర్కి అనుభవం ఉంటుంది,